హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యూ ఆస్ రాకింగ్ శిరీష అండ్ ఈరోజు మనం చేసుకోబోయేది బార్బన్ బిస్కెట్ సో దీనికి కావాల్సింది ముందుగా బటర్ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలా అంటే చాలా మెత్తగా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం ఐసింగ్గా గట్టిగా ఉంటుంది కదా సో మనకి మెత్తగా ఉండే బటర్ అనమాట బయట రూమ్ టెంపరేచర్లో పెట్టేసేయాలి అండ్ ఇప్పుడు మనం షుగర్ తీసుకోవాలి షుగర్ కూడా ఐసింగ్ షుగర్ షుగర్ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను నేను అండ్ ఇప్పుడు వచ్చేసి కోకో పౌడర్ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మస్తు అయిపోతుంది చాలా ఎక్కువ అయితే ఏం అవసరం లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి మైదా మైదా ఒక టూ కప్స్ మైదా వచ్చేసి ఒక టూ కప్స్ నేను ఏ క ఏదైతే గ్రీన్ కలర్ కప్ తీసుకున్నానో దాంతో టూ కప్స్ అండ్ ఇది వచ్చేసి మిల్క్ కార్చి చల్లగా చేసుకున్న మిల్క్ అనమాట ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం బటర్ని వేసి తిప్పేసుకోవాలా బటర్ మొత్తము పేస్ట్లా అయిపోవాలా మొత్తం క్రీమీ క్రీమీగా వచ్చేంతవరకు మనం బటర్ని బాగా తిప్పుతూ ఉండాలా సో అప్పుడు అది మెల్ట్ అయిపోతుంది ఒక ఫుల్ బటర్లో హాఫ్ బటర్ వేస్తున్నాను అండ్ ఇంకా వన్ ఫోర్త్ బటర్ వచ్చేసి దాంట్లో చాక్లెట్కి క్రీమ్ ఉంటుంది కదా సో దానికన్నా ఉంచినాను నేను చూసారు కదా హాఫ్ బటర్ వేసినాను హాఫ్ బటర్ వేసి ఇప్పుడు దాన్ని పేస్ట్ అయ్యేంత వరకు మనం తిప్పేసుకుందాం మీరు బ్లెండర్తో చేసుకోవచ్చు విస్కర్తో చేసుకోవచ్చు ఫోక్తో చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో మీరు మాత్రం పేస్ట్ ఐ మీన్ క్రీమీ టెక్స్టర్ వచ్చేటట్టు మాత్రం చేసుకోండి చూసారు కదా కొంచెం కొంచెంగా క్రీమీ టెక్స్టర్ అయితే వస్తుంది సో ఇంకా క్రీమీగా వచ్చేటట్టు అయితే మీరు బయట ఒక టెన్ మినిట్స్ పెడితే అయిపోతుంది చూసారు కదా ఆ క్రీమ్ టెక్స్చర్ రావాలన్నమాట చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో క్రీమ్ టెక్స్టర్ సో అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకుందాం ఐసింగ్ షుగర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ కప్ ఏదైతే చూపించానో ఆ కప్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను సో షుగర్ కొంచెం ఎక్కువ వాడుతున్నాను అంతే వన్ వన్ అండ్ హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొంచెం ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకుందాం చూసారు కదా మొత్తం నీట్గా అయితే మిక్స్ చేసేసుకుందాం అండ్ ఇది మొత్తం మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటూ అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేస్తున్నాను సో మీకు కావాలంటే త్రీ వేసుకోవచ్చు అంటే మీ చాక్లెట్ కన్సిస్టెన్సీని బట్టి మీ మైదాని బట్టి అంటే మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కోకో పౌడర్ అయితే వేసుకోవచ్చు అండ్ నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అయితే వేస్తున్నాను మరి ఎక్కువ కూడా వేయట్లేదు అండ్ ఇది వచ్చేసి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలంటే చపాతీది మనం డవ్ ఏదైతే కలుపుకుంటామో సో అలా ఉండాలన్నమాట మరి మెత్ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు జస్ట్ మీడియం నార్మల్ నార్మల్ మెత్తగా అనమాట అంటే మీకు కన్సిస్టెన్సీ కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది సో పాలు ఒకేసారి ఎక్కువ యాడ్ చేయకండి సో కొంచెం కొంచెంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా కొంచెం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కలుపుతూ ఉంటే మనం షుగర్ వేసినాం కాబట్టి షుగర్ వేసినాం కాబట్టి అది మనము పాలు యాడ్ చేసిన కొద్దీ ఇంకా కొంచెం ఎట్లా అంటే చాలా లూజ్ కన్సిస్టెన్సీలో అయిపోతుంది సో మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మిల్క్ని చూస్తారు కదా నేను ఇంత పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు దీన్ని మీరు హ్యాండ్తో అయినా డౌ డవ్ చేసుకోవచ్చు లేదా విస్కట్తో కూడా చేసుకోవచ్చు కానీ హ్యాండ్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా హ్యాండ్ యూస్ చేసి మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకోండి పాలు మాత్రం మరీ కొంచెంగా వేసేసుకోండి ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను ఇది మరీ కన్సిస్టెన్సీ మొత్తం ఇలా వాటర్లా చపాతీ కంటే ఇంకా లూజ్గా డవ్ ఉంటుంది చూసారా అలా అయిపోతుంది సో అట్లా అయితే బార్బన్ బిస్కెట్స్ సరిగ్గా రావు మీరు బార్బన్ బిస్కెట్స్ మీకు మంచిగా రావాలి అంటే సో మీరు కొంచెం గట్టిగా గట్టిగా కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పెట్టేసుకోవాలా అండ్ చూసారు కదా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అండ్ ఇట్లా నీట్గా కలిపేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా సో నార్మల్ మీడియం కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పెట్టేసుకున్నాను నేను అది డవ్ చేసిన అప్పుడు ఏమవుతుందంటే మనం ఐసిన్ షుగర్ వేసాం కాబట్టి కరుగుతూ ఉంటుంది సో దాంట్లో నుంచి వాటర్ సిరప్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి సో మనం ఏం చేయాలంటే క కలుపుతూనే ఉంటే అది ఇంకా మెత్తగా అయిపోతుంది సో డవ్ ఎక్కడి వరకు అయితే మనకి మంచిగా నీట్గా డవ్ కన్సిస్టెన్సీ అంటే మనం చేసుకునే బిస్కెట్స్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ డవ్ని స్టాప్ చేయాలి కలపడం స్టాప్ చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా మెత్తగా మెత్తగా అవ్వకుండా దాంట్లో నుంచి షుగర్ రిలీజ్ షుగర్ ఐసింగ్ షుగర్ సిరప్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది మొత్తం కన్సిస్టెన్సీ మంచిగా ఉంది కదా అంటే మంచిగా కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలిపేసుకుందాం బేకింగ్ పౌడర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత చూసారు కదా డవ్ అయితే మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది అండ్ ఇప్పుడు మీరు డవ్ బటర్ పేపర్ ఉన్నా కానీ లేదా నార్మల్ శారీస్లోకి వస్తుంది కదా ఆ పేపర్ అయినా సరే పాలిథిన్ పేపర్ అయినా సరే ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో చపాతీ చేసేది ఉంటుంది కదా పీట ఇంకా కర్ర అది పెట్టేసి ఆ పేపర్ దాని మీద పెట్టి సో నేను ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నానో ఆ డవ్ని మొత్తం సో అలా స్ప్రెడ్ చేసి చపాతీలాగా చేసుకొని కట్ చేసుకుంటే మనకి బార్గన్ బార్బన్ బిస్కెట్ షేప్స్ కట్ చేసుకుంటే బార్బన్ బిస్కెట్ రెడీ అయిపోతుంది నేను చూసారు కదా ఇప్పుడు పేపర్ దాని పైన నుంచి వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా చపాతీ ఎలా అయితే ఉంటుందో అలా చేసేసుకుందాం మొత్తం మరీ పల్చగా చేసుకోవద్దు పల్చగా చేసుకుంటే బిస్కెట్స్ అనేవి గట్టిగా అయిపోతాయి సో కొంచెం లావుగా చేసుకోండి చాలా కొంచెం లావుగా చేసుకోండి మరీ ఎక్కువ కూడా కాదు కొంచెం లావుగా చేసుకోండి మరీ సన్నగా చేస్తే ఏమవుతుందంటే బేక్ అయ్యేప్పుడు మనకి ఈజీగా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్లానే బిస్కెట్స్ కూడా గట్టిగా అయిపోతాయి తినడానికి కూడా రావు అందుకని మనం నార్మల్ కన్సిస్టెన్సీలో నార్మల్ సైజులో చేసుకోవాలి అంటే మందం దొడ్డుగా ఉంటుంది కదా సో కొంచెం లావుగా చేసుకుంటే సరిపోతుంది లైక్ మీడియం సైజ్ అనమాట నేను చూసారు కదా మొత్తం ఆ డవ్ మొత్తం చపాతీలా అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం అండ్ చూసారు కదా మీకు సైడ్స్కి అయితే కనిపిస్తుంది మరీ లేదు అట్లా అని చెప్పి మరీ దొడ్డుకు కూడా లేదు జస్ట్ నార్మల్ మీడియం సైజ్లో ఉంది అండ్ ఇప్పుడు పేపర్ ఓపెన్ చేసి బార్బన్ బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి సైడ్స్ అంతా తీసేసు తీసేస్తాను సైడ్స్కి బాగాలేదు కదా సో సైడ్స్ అంతా స్క్వేర్ షేప్లో కట్ చేసి సైజ్ అన్నీ తీసేసుకుందాం ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రౌండ్గా డౌల్లాగా చేసుకొని దాన్ని మళ్ళీ కారం మీద సేమ్ యాస్టీస్ ఇట్లానే ప్రాసెస్గా చేసేసుకుంటే మళ్ళీ ఇంకొక టూ త్రీ బిస్కెట్స్ అయితే అయిపోతాయి ఈజీగా అండ్ ఇది బార్బన్ బిస్కెట్స్ వచ్చేసి వితౌట్ ఓవెన్ చేస్తున్నాను విత్ ఓవెన్ కాదు వితౌట్ ఓవెన్ ఫోర్ సైడ్స్ నీట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకుందాం ఇంట్లోనే ఈజీగా బయట కొనకుండా బిస్కెట్స్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ మనకి కోకో పౌడర్ ఉంటే సరిపోతుంది బేకింగ్ పౌడర్ అండ్ కోకో పౌడర్ ఉంటే సరిపోతుంది ఇంట్లో ఎట్లయినా మైదా అందరి ఇండ్లల్లో ఉంటుంది కాబట్టి సో మనకు కావాల్సింది కోకో అండ్ బేకింగ్ పౌడర్ సో ఆ రెండు తెచ్చుకొని పెట్టేసుకుంటే బటర్ ఆల్రెడీ మన ఇంట్లో యూస్ చేస్తూనే ఉంటాం బ్రెడ్స్కి వాటికి వీటికి సో బటర్తో మనం చేస్తాం కాబట్టి బటర్ ఇంట్లోనే ఉంటుంది మైదా ఈజీగా ఇంట్లోనే ఉంటుంది అండ్ షుగర్ అయితే ఇంట్లోనే ఉంటుంది అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా బార్బన్ బిస్కెట్స్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ట్రై అయితే చేయండి తప్పకుండా అండ్ ఇప్పుడు బార్బన్ బిస్కెట్స్ మీ సైజుని మీ అంటే బార్బన్స్ బిస్కెట్స్ ఏ సైజు ఉంటే ఆ సైజు అన్న కట్ చేసుకోండి లేదా మీ ఇష్టం పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఫస్ట్ మీరు ఒక మార్క్ తీసుకొని దానిపైన ఇట్లా ఈజీగా లైన్ కట్ చేస్తే ఈజీగా వస్తుంది అండ్ ఈజీగా కట్ అవుతుంది ఇక్కడ డవ్ అనేది ఎందుకంటే మనం ఇలా కట్ చేసిన కొద్దీ పిండి అటు ఇటు జరుగుతూ ఉంటుంది సో మనకి బిస్కెట్స్ అనేవి కొంచెం చెరిగిపోతాయి అలా చెరిగిపోకుండా ఉండాలంటే మనం ఫస్ట్ లైన్ గీసుకుంటే ఈజీగా చాలా బాగా వస్తాయి అండ్ ఇప్పుడు నేను దీంట్లో మధ్యలోకి యాడ్ చేసుకుంటాను మధ్యలో కట్ చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే డవ్ కొంచెం మెత్తబడిపోతుంది పడిపోతుంది అప్పటిలోపు మనం కట్ చేసేంతలోపు సో చాలా జాగ్రత్తగా తీసి బేక్ చేసుకోండి అట్లానే కట్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని బార్బన్ బిస్కెట్స్కి పైన ఎలా అయితే హోల్స్ ఉంటాయో సో అలా అయినా చేసుకోండి మీ ఇష్టం ఎట్లా చేసుకున్నా పర్వాలేదు హోల్స్ అయితే పెట్టుకోండి టూత్పిక్ తోటి స్ట్రైట్గా గీత గీసినట్టు రావాలని ఏం లేదు మీ ఇష్టం హోల్స్ పెట్టుకున్న పర్వాలేదు పెట్టుకోకున్నా పర్వాలేదు మనం చేసేది బార్బన్ బిస్కెట్స్ కాబట్టి దానికి హోల్స్ ఉంటాయి సో మనం కూడా టూత్పిక్ తోటి హోల్స్ పెట్టేసుకుందాం టూత్పిక్ పెట్టి ఇలా సర్కులర్ మోషన్లో తిప్పారనుకోండి హోల్స్ అనేవి చాలా కరెక్ట్గా పడతాయి అండ్ చూసారు కదా నేను ఎంతో హోల్స్ అన్నిటికీ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను ఏ ప్లేట్ అయితే బేక్ చేయబోతున్నాను సో ఆ ప్లేట్ కొంచెం బటర్ వేసుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను బటర్ చూసారు కదా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్లోర్ యాడ్ చేద్దాం మైదా ఫ్లోర్ యాడ్ చేసి మైదా ఫ్లోర్ ఏంటంటే కింద అతుక్కోకుండా బేక్ ఈజీగా అవుతుంది అండ్ బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా తొందరగా లేస్తాయి అనమాట కింద స్టిక్ అవ్వకుండా అతుక్కుపోకుండా అండ్ చూసారు కదా ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని మనం ఏదైతే బిస్కెట్స్ చేసుకున్నామో దాన్ని వేసేసుకోండి చూసారు కదా క్రాక్స్ వచ్చినాయి సో అలా వచ్చినా పర్వాలేదు దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి అండ్ ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే బగాన్లో స్టాండ్ పెట్టి హీట్ చేసి పెట్టుకున్నాను ఇది వితౌట్ ఓవెన్ కాబట్టి సో ముందే స్టాండ్ పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు దాంట్లో ప్లేట్ పెట్టేసుకుంటున్నాను షుగర్ వేసుకోవాలి లావుగా ఉన్న షుగర్ అయితే చాలా బాగుంటుంది సన్నగా ఉన్న షుగర్ కంటే లావుగా ఉంటుంది కదా ఆ షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి షుగర్ ఉంది నేను ఈ షుగర్ వాడు వాడుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకొచ్చి బేకింగ్ ప్లేట్ అయితే ఉందో మనం ఏదైతే బేక్ చేసుకునే ప్లేట్ ఉందో ఆ ప్లేట్ని దీంట్లో ప్లేస్ చేసుకుందాం ప్లేస్ చేసి లిడ్ క్లోజ్ చేసేసుకుందాం అండ్ ఇది ఎంత టైం వరకు బేక్ చేయాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు బేక్ చేయాలి అప్పుడప్పుడు మరీ సన్నగా చేసుకోకండి కొంచెం లావుగా చేసుకోండి టెన్ మినిట్స్ కరెక్ట్గా బేక్ చేయండి కరెక్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మీకు మీరు ఎక్కువసేపు పెట్టినా బిస్కెట్ మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా పోతుంది అండ్ మాడిపోకుండా సరే బిస్కెట్స్ గట్టిగా అయిపోతాయి అయితే రావు అండ్ ఇప్పుడు దాంట్లో బార్బన్ బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ త్యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము వదిలేసిన బట్టర్ ఏదైతే ఉందో ఆ బటర్ని తీసేసుకొని దాంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఐసింగ్ షుగర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం మొత్తం ఇది వచ్చేసి ఈ లోపల క్రీమ్ వచ్చేసి క్రీమే టెక్స్చర్గా ఉండాలి క్రీమ్ ఎలా ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా సో అట్లా ఉండాలన్నమాట నేను ఐసింగ్ షుగర్ వచ్చేసి ఇక్కడ ఒక కప్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు అట్లానే కోకో పౌడర్ కూడా దీన్ని క్రీమీ కన్సిస్టెన్సీలో చా బాగా కలుపుకుంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది అండ్ అట్లనే షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది సో మన క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను చూసారు కదా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసుకుంటాం బటర్ కోకో పౌడర్ ఐసింగ్ షుగర్ మొత్తం త్రీ ఒక మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకుందాం మీకు ఇది కొంచెం గట్టి కావాలనుకుంటే మీరు కొద్దిసేపు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండ్ వద్దు మాకు ఇట్లా క్రీమీ క్రీమీగానే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆ బిస్కెట్స్ బేక్ అయ్యే లోపు మీరు ఇది పెట్టేసుకున్నారనుకో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా పెట్టేసుకుంటే క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది మనకి దాంట్లో ప్లేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది బిస్కెట్స్ మధ్యలో ప్లేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది ఐసింగ్ షుగర్ కాబట్టి సి సిరప్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా సో అలా అవుతుంది అలా అవ్వకుండా మీరు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి అప్పుడు వాటర్ అనేవి రిలీజ్ అవ్వకుండా ఈ కన్స ఈ క్రీమ్ ఏదైతే ఉందో అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ చూసారు కదా ఇప్పుడు బిస్కెట్స్ అయితే బేక్ అయిపోయినాయి అండ్ అది తీసి ఇప్పుడు పెట్టేసుకున్నాను కింద సో చూసారు కదా బాగా బేక్ అయిపోయినాయి అనమాట బిస్కెట్స్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కరెక్ట్ టెన్ మినిట్స్ అంటే కరెక్ట్ టెన్ మినిట్స్ పెట్టేసుకోండి దానికంటే ఒక్క నిమిషం ఎక్కువ పెట్టిన బిస్కెట్స్ అయితే గట్టిగా అయిపోతాయి సో బిస్కెట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనం ఇప్పుడు ఏదైతే లోపల క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నామో ఆ బిస్కెట్స్ వెనకాల పెట్టేసుకొని ప్లేట్ క్లోజ్ ఇంకొక బిస్కెట్తో క్లోజ్ చేసి పెట్టేసుకుందాం క్రీమ్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకోండి బిస్కెట్స్కి సరిపడా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం నార్మల్గా చేసేసుకోండి నేను చూసారు కదా ఇప్పుడు ఇంకొక బిస్కెట్స్ తోటి క్లోజ్ చేసుకుంటే బార్బన్ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా రెడీ సో మనం బయట కొనాల్సిన పని అయితే ఏమీ లేదు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్గా బార్బన్ బిస్కెట్స్ ఎలా ఉంటుందో అలా ఉంది అండ్ ఇంకోటి ప్లే పెట్టి చూపిస్తాను చూడండి దీనికి క్రీమ్ కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఇంతకుముందు పెట్టిన క్రీమ్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టింది అండ్ ఇదేమో బయట పెట్టిన క్రీమ్ బయట పెట్టిన క్రీమ్ చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం గట్టిగా ఉంది సో అందుకని మీరు ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసుకుంటే మీకు దీంట్లో దీంట్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా బార్బన్ స్కేట్స్ సో ఈ బార్బన్ బిస్కెట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సెక్షన్లో అంతా షేర్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రాకింగ్ సరీష్